దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఏప్రిల్ పదిహేనవ తారీఖు నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడు మేము అప్లోడ్ చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి ఉష్ణోగ్రత ముప్పై ఎనిమిది డిగ్రీల వరకు నమోదవుతుంది ఏప్రిల్ పదిహేనవ తేదీ నుండి ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనానికి ఉంఫున్ తుఫానుగా పేరు ప్రకటించారు ఈ తుఫాను ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాలు అలాగే తెలంగాణలోని ఈశాన్య జిల్లాలో ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది తెలంగాణ జిల్లాల విషయానికి వస్తే కరీంనగర్ ఖమ్మం యాదాద్రి జిల్లాల మీద ఈ తుఫాను ప్రభావం అత్యధికంగా ఉంటుంది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే ఉభయ గోదావరి కృష్ణా రానున్న ఏప్రిల్ పదిహేనవ తేదీ నుండి భారీ వర్షాలు కురుస్తాయి ఏప్రిల్ పదిహేనవ తేదీలో తెలంగాణ జిల్లాల్లో మొదలయ్యి ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోనికి కురుస్తున్న వర్షాలు దాదాపుగా ఏడు రోజుల పాటు కొనసాగుతాయి ఇక ఆ తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం అటవీ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తాయి అదేవిధంగా కర్నూలు జిల్లాలోని నల్లమల ప్రాంతాలకు ఆనుకొని ఉన్న కొన్ని మండలాలు జిల్లాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది